హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి అంటీపీసీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాగ్రఫీలో అడిగేటువంటి అగ్రికల్చర్ రెవల్యూషన్స్ అనే టాపిక్ చెప్తున్నాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మనం ఓన్లీ మనకి ఆ టాపిక్ చూసుకొని, అంటే ఇది చాలా చిన్న టాపిక్, అందుకనే ఈ వీడియోని చాలా స్పీడ్గా చేస్తున్నాము, అందరికి అర్థమయ్యేది. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా డౌట్లు ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇది మన యూట్యూబ్ ఛానల్ నాని ఆర్ఆర్బి అంటీపీ. ఓకే, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వేకి కావాల్సినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్, అలాగే ఇతర ఎన్టీపీసీకి సంబంధించిన ప్రతి డౌట్ కూడా మనం ఇందులో డిస్కషన్ చేయడం జరిగింది. మీకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024లో వచ్చిన బిట్స్ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేశాము. ఓకే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2019 133 సెట్ల యొక్క సిరీస్ని అయితే స్టార్ట్ చేశాము. మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కామెంట్ చేయొచ్చు. అలాగే మీకు ఏదైనా టాపిక్ మీద బిట్స్ కావాలనుకుంటే, ఇప్పుడు మనం ఇప్పుడు అగ్రికల్చర్ రెవల్యూషన్స్ గురించి చూడండి. ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పెట్టాము, చూడండి ఇదిగోండి. అండ్ ఓన్లీ ఎన్టీపీసీలో అడిగిన బిట్లు మాత్రమే పెట్టాము. మనకి ఈ ఇందులో నుంచి మనకు ఒక 15 బిట్ల దాకా అయితే రావటం జరిగింది. ఒక 15 బిట్ల దాకా రావటం అయితే జరిగింది. వాటిని మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, నేమ్ ఆఫ్ ది రెవల్యూషన్, అలాగే అసోసియేటెడ్ ఫీల్డ్ అన్నమాట. మనకి మీకు ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డిస్ప్లే చేసాము. ఎల్లో రెవల్యూషన్ అంటే ఆయిల్ సీడ్స్, ఎల్లో మనకి ఆయిల్ సీడ్స్ నుంచి తీసినటువంటి ఆయిల్ ఎలా ఉండిద్ది, ఎల్లో కలర్లో ఉండిద్ది, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అలాగే వైట్ రెవల్యూషన్, మనకి వైట్ రెవల్యూషన్ అంటే మిల్క్, ఇది అందరికి తెలిసిందే, ఇది అందరికీ ఇంపార్టెంట్. బ్లాక్ రెవల్యూషన్ కూడా వేరే ఎగ్జామ్స్లో అయితే అడిగాడు, ఎన్టీపీసీలో అయితే అడగలేదు. మేబీ నెక్స్ట్ టైం అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. పెట్రోలియం, బ్లాక్ అంటే పెట్రోలియం, మనకి పెట్రోల్ యూజ్ చేస్తే వచ్చేటువంటి పొగ బ్లాక్లో ఉండేది కాబట్టి బ్లాక్ రెవల్యూషన్. మనకి మీట్ అండ్ టమాటో ఏ కలర్స్లో ఉంటే, రెడ్ కలర్లో ఉండేది టమాటో అనేది, కాబట్టి రెడ్ రెవల్యూషన్. పొటాటో అంటే బంగాళాదుంపలు అనేవి కొంచెం గుండ్రంగా ఉంటాయి కాబట్టి దాన్ని గుండ్రపు రెవల్యూషన్ లేదా రౌండ్ రెవల్యూషన్ అంటారు. పోయినసారి ఎస్ఐ కానిస్టేబుల్స్లో ఏదో ఎగ్జామ్లో అడిగాడు గుండ్రపు రెవల్యూషన్ దేనికి సంబంధించి, పొటాటో. నెక్స్ట్ సిల్వర్ ఫైబర్, ఇక్కడ ఫైబర్ అని వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, అవి నారపు అని. నారపు అంటే ఇది కాటన్. ఓకేనా, సిల్వర్ రెవల్యూషన్ అనేది కాటన్కి సంబంధించింది. సిల్వర్ ఫైబర్, జస్ట్ సిల్వర్ అని చెప్తే ఎగ్ అన్నమాట. ఓకే, జస్ట్ సిల్వర్ అని చెప్తే ఎగ్ వచ్చింది. సిల్వర్ ఫైబర్ అంటేనే వల్ల కాటన్ వచ్చింది. గోల్డెన్ ఫైబర్ అంటేనే వల్ల జూట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ బ్లూ రెవల్యూషన్. బ్లూ రెవల్యూషన్ అంటే ఫిష్. పింక్ అంటే ష్రింప్. గ్రే రెవల్యూషన్, ఫెర్టిలైజర్స్ ఒకటి ఇంపార్టెంట్. ఫెర్టిలైజర్స్ అంటే మనం కలిపేటువంటి మందులు, యూరియా కానీ, యూరియా అంటే వైట్గా ఉండిద్ది, యూరియాతో పాటు కలిపేటువంటి మందులు మనకి గ్రే కలర్లో ఉంటాయి కాబట్టి గ్రే కలర్. ఓకే, ఫుడ్ గ్రెయిన్స్, గ్రీన్ మనకి మనం పండించే ఆహార పంటలు లేదా పొలాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే గ్రీన్లో ఉంటాయి కాబట్టి గ్రీన్. హనీ లేదా స్వీట్, దీన్నే గోల్డెన్ రెవల్యూషన్ అంటారు. హనీ అంటే గోల్డెన్ రెవల్యూషన్, లేదా స్వీట్ని గోల్డెన్ రెవల్యూషన్. హార్టికల్చర్ని కూడా గోల్డెన్ రెవల్యూషన్ కూడా ఇంపార్టెంటే. ఎగ్ అండ్ పౌల్ట్రీ, ఇందాక చెప్పుకున్నాం కదా, సిల్వర్ రెవల్యూషన్ అంటే ఎగ్, సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అంటే కాటన్. ఓకే, నెక్స్ట్ బ్రౌన్ రెవల్యూషన్. బ్రౌన్ రెవల్యూషన్ అంటే టు ఎన్హాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్ట్ హై క్వాలిటీ హార్టికల్చర్ క్రాప్స్. మనకి ఇక్కడ బ్రౌన్ ఇచ్చినప్పుడు హార్టికల్చర్ క్రాప్స్, ఓకే గుర్తుపెట్టుకోండి, హార్టికల్చర్ క్రాప్స్ కూడా ఇంపార్టెంటే. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్, ఫైబర్ వచ్చినప్పుడు మనకి జూట్ వచ్చింది. మనకి ఫైబర్ అడిగినప్పుడు నారపు అంటే ఏదైనా పండించి నారలు తీసి దాన్ని కనుక ఒక క్లాత్ రూపంలో తయారు చేస్తే దాన్నే మనం ఫైబర్స్ అన్నట్టుగా చదువుకుంటాం. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్, జూట్ చాలా సార్లు అడిగాడు. ఓకే, ఇక్కడ నేను ఏదైతే ఎల్లో మార్క్ చేశానో అవన్నీ కూడా మనకి ఎన్టీపీసీలో అడిగినవి మాత్రమే. మనం ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓన్లీ ఎన్టీపీసీవే తీసుకున్నాం. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మెడికల్కి చాలా యూజ్ అవుతుంది. అలాగే
మనం చేసినటువంటి ఆల్రెడీ వీడియోస్ పాలిటీలో వీడియోస్ చేసాము, అలాగే ఎకానమీలో ఆర్థిక ప్రణాళికలు ఇంపార్టెంట్. మీకు రైల్వేకి అది ఏ ఎగ్జామ్ అయినా సరే రైల్వేకి నాట్ ఓన్లీ ఎన్టీపీసీ గ్రూప్ డి, మీకు రైల్వేలో ప్రతి ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయినా మెడికల్ చేస్తారు కాబట్టి ప్రతి ఎగ్జామ్కు సంబంధించిన ఆల్ ఇన్ వన్ వీడియో అన్నమాట ఇది. ఈ వీడియో చూస్తే మీకు ఆల్ ఇన్ వన్ అర్థమైపోతుంది అసలు రైల్వే మెడికల్ ఎలా ఉంటుంది. ఓకే, మీకు కనుక లింకులు కావాలనుకోండి ఇవ్వండి, మీకు లింకులు ఇక్కడ కిందకు జరిగితే ఇక్కడ సీమోర్ అని ఉండిద్ది, టైటిల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ సీమోర్ అని ఉండిద్ది, ఇక్కడ నొక్కితే మీకు లింకులు వచ్చేస్తాయి. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ ఒక వీడియో రీసెంట్ వీడియో ఒకటి తీసుకొని దాని కింద ఇప్పుడు ఈ వీడియోలో కూడా కింద నేను ఇలా ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్, అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 119 గిఫ్ట్లు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్లేలిస్ట్, సైకోమెట్రిక్ ప్లేలిస్ట్, ఓకేనా, 2019 నోట్, అలా ప్రతి ఒక్కటి కూడా మీకు ఏదైతే ఇంపార్టెంట్, స్టేషన్ మాస్టర్ మెడికల్ ఎగ్జాము, ఓకే, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఇంపార్టెంట్ అవన్నీ కూడా క్లాసెస్ హిస్టరీ క్లాసెస్, ఎకానమీ క్లాస్, ఇంగ్లీష్, జాగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్, క్వాలిటీ, ఇలా ప్రతి ఒక్కటి కూడా, ఓకే, మీ సంబంధించిన ఆబ్జెక్షన్స్ అన్నీ మనం చేసి పెట్టాము, ఈ విధంగా చెక్ చేయాలి. ఓకే, అయితే మీకు శాలరీ ఎంత ఉండిద్ది రైల్వేలో గ్రూప్ డి ఎంప్లాయీకి శాలరీ స్టార్టింగ్లో ఎంత వచ్చి. నెక్స్ట్ క్వశ్చన్లు చూద్దాము. నేను ఈ క్వశ్చన్స్ని ఓన్లీ ఎన్టీపీసీ సిబిటి 1 నుంచే తీసుకున్నా, ఓన్లీ ఎన్టీపీసీ 133 సెట్ల నుంచి తీసుకోవడం జరిగింది. మనకి అరౌండ్ ఒక 15 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది, 15-20 క్వశ్చన్స్ రావడం జరిగింది ఓన్లీ ఈ టాపిక్ నుంచి. డైరెక్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, విచ్ కలర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రెవల్యూషన్స్ ఇన్ ఫెర్టిలైజర్? మనకి ఫెర్టిలైజర్స్ ఏ కలర్ అని చెప్పుకో, గ్రే కలర్, చూడండి గ్రే కలర్. రెండవ క్వశ్చన్ చూడండి, ఇక్కడ డేటు, మంత్, ఇయర్ ఏ షిఫ్ట్లో వచ్చింది, ఈ విధంగా కూడా పెట్టాం. ఓన్లీ ఎన్టీపీసీలో అడిగిన బిట్సే. గ్రే రెవల్యూషన్ ఇన్ ఇండియా ఈజ్ రిలేటెడ్ టు, సేమ్ ఇదే క్వశ్చన్ ఇక్కడ రిపీట్ అయింది, కాకపోతే రివర్స్లో అడిగాడు. గ్రే రెవల్యూషన్ దేనికి సంబంధించింది, ఇక్కడ రివర్స్లో అడిగాడు, ఇక్కడ రివర్స్లో అడిగాడు. ఫెర్టిలైజర్, ఫెర్టిలైజర్ పెట్టుకోండి. మూడవది బ్లూ రివల్యూషన్, మూడవది బ్లూ రివల్యూషన్. మనకి బ్లూ అంటే ఏంది, సముద్రం గుర్తొచ్చేది, అంటే నీళ్ళు రంగు అనగానే మనకి సముద్రం గుర్తొచ్చేది. సముద్రంలో ఉండేవి అంటే ఫిషరీస్, ఓకేనా, బ్లూ అంటే వాటర్, వాటర్లో ఉండేవి ఫిషరీస్ అంటే చేపలు, ఈ విధంగా. నాలుగవది విత్ డాష్ ద రివల్యూషన్, గ్రీన్ రివల్యూషన్ దేనితో సంబంధం ఉంది అని అడిగాడు. గ్రీన్ రివల్యూషన్ అంటే ఏంది, పంట పొలాలే కదా, పంట పొలాలు అంటే ఫుడ్ అండ్ గ్రెయిన్ ప్రొడక్షన్, ఓకేనా, ఆహార ధాన్యాల ఉత్పత్తి. ఓకే, ఐదవ క్వశ్చన్ చూద్దాము. వాట్ డస్ ఎల్లో రెవల్యూషన్ రిఫర్ టు అన్నాడు. ఎల్లో మనం ఇందాక ఎల్లో అంటే ఏం చెప్పాము, మనకి ఆయిల్ నుంచి అదే ఆయిల్ సీడ్స్, ఓకేనా, అంటే ఆయిల్ సీడ్స్ అంటే ఉంది మనకి వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, వీటి నుంచి ఆయిల్ కనుక తీస్తే మనకి అవి ఎల్లో కలర్స్లో ఉంటాయి, ఆయిల్స్ నియర్లీ ఎల్లో కలర్, కాబట్టి ఎల్లో అనగానే మనం ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ గుర్తుపెట్టుకోవటమే, ఓకేనా. ఇప్పుడు పామ్ ఆయిల్ ఉంది, పామ్ ఆయిల్, ఇవన్నీ కూడా మనకి ఎల్లో కలర్లో ఉంటాయి. డైరెక్ట్గా పామ్ ఆయిల్ ఏ రెవల్యూషన్కి వచ్చిందని చెందింది అంటే అడిగినా మనం ఆశ్చర్యపోవడం అసలు. పామ్ ఆయిల్ అనేది దేనికి సంబంధించింది, ఎల్లో రెవల్యూషన్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఆరోది అనుకుంటా, ద ఎల్లో రెవల్యూషన్ వాజ్ సడన్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్, అంటే ఎడిబుల్ అంటే తినదగినటువంటిది, డ్యూ టు ప్లాంటేషన్ ఆఫ్ హైబ్రిడ్ ఆయిల్ సీడ్స్. ఇక్కడ చూడండి మనకి ఓన్లీ ఆయిల్ సీడ్స్ అని కనపడితే లేదా ఎల్లో అని కనపడితే ఎల్లో అని గుర్తుపెట్టుకోండి, ఎల్లో అంటే ఎల్లో రెవల్యూషన్. ఏడవది ద స్వీట్ రెవల్యూషన్, స్వీట్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు, మనం ఇందాడు ఏం చెప్పాం, స్వీట్ అంటే హనీ, స్వీట్ రెవల్యూషన్ లేదా మనకి గోల్డెన్ రెవల్యూషన్ అని చెప్పుకున్నాం కదా, గోల్డెన్ ఆర్ స్వీట్ రెవల్యూషన్,
ఇవి దేనికి సంబంధించింది? హనీకి లేదా హార్టికల్చర్? హార్టికల్చర్. 8వది, విచ్ పీరియడ్ ఈజ్ నౌన్ యాజ్ ద గోల్డెన్ రివల్యూషన్ ఇన్ ఇండియా? గోల్డెన్ రివల్యూషన్ ఇన్ ఇండియాకి ఏ పీరియడ్ అనేది ఇంపార్టెంట్ అంటే 1991 నుంచి 2003. ఓకే, ఇయర్స్ అడిగాడు. ఇది కొంచెం డిఫికల్టీ క్వశ్చన్. ఓకేనా, డిఫికల్టీ క్వశ్చన్. కలర్ రివల్యూషన్ వాజ్ రిలేటెడ్ టు లెదర్, లెదర్ లేదా కోకోవా. కోకోవా అంటే మనకి దీన్ని ఏమంటారు, కోకోవా అంటే డైరీ మిల్క్లు ఉంటాయి కదా, డైరీ మిల్క్, చాక్లెట్స్, చాక్లెట్స్ అన్నమాట. చాక్లెట్స్ తయారీలో ఉపయోగించేదే కోకోవా పౌడరు. ఓకే, కోకోవా లేదా లెదర్, లెదర్ అంటే చర్మం, చర్మం. ఈ చర్మం తయారీని లేదా ఆ రెవల్యూషన్, ఇప్పుడు చర్మం ఎక్కడ ఉపయోగిస్తాం, బెల్టులు, ఇతర ఇతర వస్తువులు తయారు చేయడానికి ఈ యొక్క చర్మాలను ఉపయోగిస్తారు. డైరీ మిల్క్లో ఉపయోగించేటువంటి కోకోవా. వీటి యొక్క రెవల్యూషన్ బ్రౌన్, బ్రౌన్ రెవల్యూషన్, బ్రౌన్ కలర్లో ఉంటాయిగా. చూడండి, 9 అయిపోయినాయి. 10వది ఇక్కడ మీకు ఎన్టీపీసీలో ఏ రోజున అడిగాడు అనేది ఇక్కడ నేను డేట్తో సహా ఇస్తున్నాను. సిల్వర్ రెవల్యూషన్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ఎగ్, చెప్పాం కదా సిల్వర్ రెవల్యూషన్ అంటే ఎగ్, అదే సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అంటే కాటన్, కాటన్. నెక్స్ట్ 11వది, ఇది కొంచెం మోడల్ మార్పు అండి. ఇదాక మనల్ని అడిగింది ఇవి డైరెక్ట్ క్వశ్చన్లు, డైరెక్ట్ క్వశ్చన్స్. ఇక్కడ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ వస్తాయి, దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఇప్పుడు సింపులే, 11వ క్వశ్చన్ స్టార్ట్. హూ ఈజ్ కన్సిడర్డ్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్? ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఎవరు? వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్ ఎక్కడ స్టార్ట్ చేశారు? గుజరాత్. గుజరాత్లో ఉన్నటువంటి అమూల్ ఎవరిది? వీళ్ళు స్టార్ట్ చేసిందే కదా. అలాగా అమూల్ అన్న, గుజరాత్ అన్న, వర్గీస్ కురియన్ అన్న, అన్నీ కూడా వైట్ రెవల్యూషన్కి సంబంధించి వాట్సే, గుర్తుపెట్టుకోండి. 12వ క్వశ్చన్, వైట్ రెవల్యూషన్ ఆరిజిన్ అని అడిగాడు. అంటే వైట్ రెవల్యూషన్ ఎక్కడ ప్రారంభించబడింది అని అడిగాడు. గుజరాత్. వైట్ రెవల్యూషన్ అనేది గుజరాత్లో ప్రారంభించబడింది. ఓకే, 13వ, ఇన్ ఇండియా ద క్రెడిట్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటింగ్ ద గ్రీన్ రివల్యూషన్ గోస్ టు. ఒక గ్రీన్ రివల్యూషన్ అనేది మన ఇండియాలో సాధించడానికి ఆ యొక్క క్రెడిట్ ఎవరికి ఎవరికి పొందారు అంటే ఎంఎస్ స్వామినాథన్. ఎస్ స్వామినాథన్ 2024 భారతరత్న అవార్డు వచ్చింది. భారతరత్న అవార్డు ఎవరికి వచ్చింది? ఎంఎస్ స్వామి, వాళ్ళ కూతురు తీసుకున్నారనమాట అవార్డుని, వాళ్ళ కూతురు కదా ఇప్పుడు. 14వది, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద వైట్ రెవల్యూషన్? వైట్ రెవల్యూషన్కి సంబంధం లేనిది ఏంటని చూడండి. ఈరోజు నార్మన్ బోర్లాగ్, ఈయన ఎవరు? గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి వ్యక్తి. అమూల్ ఆనంద్ వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్ గుజరాత్లో ఉన్నటువంటి ఆనంద్ అనేటువంటి ప్లేస్లో అమూల్ అనేటువంటి సంస్థను స్థాపించాడు. కాబట్టి ఇవన్నీ కూడా వైట్ రెవల్యూషన్కి, ఎందుకంటే వర్గీస్ కురియన్ వైట్ రెవల్యూషన్కి ఫాదర్ లాంటి వాడు. ఈ నార్మల్ బోర్లాంగ్ అనేటువంటి వ్యక్తి గ్రీన్ రెవల్యూషన్కి ఫాదర్. 15వ క్వశ్చన్, ఇది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య ఎస్ఎస్సిలో ఈ విధంగా వస్తున్నాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అని అడిగాడు. పి కురియన్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, ఇది రైటే కదా. మధ్యప్రదేశ్ ద హయ్యెస్ట్ కాపర్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా. మనకి కాపరు అంటే రాగి ప్రొడక్షన్లో మధ్యప్రదేశ్ టాప్లో ఉందంట. ఇది ఎవ్రీ ఇయర్ మారిపోయింది. ఇప్పుడు మనకి 2021 మైనింగ్ రిపోర్ట్ ఉంది, అందులో రైట్ అయితే రైట్ లేత లేదు. ఓకేనా, కాబట్టి అప్పటికి ఇది రైట్. సాఫ్రాన్ కల్టివేటెడ్ ఇన్ జమ్మూ కాశ్మీర్. మన ఇండియాలో సాఫ్రాన్ని కల్టివేట్ చేసేది ఓన్లీ కాశ్మీర్లోనే. ఈ మూడు కూడా రైటే, కాబట్టి ఇది తప్పు.
ద రాడ్క్లిఫ్ లైన్ బౌండరీ బిట్వీన్ ద ఇండియా అండ్ చైనా అన్నాడు. ఇది తప్పు కదా, రాడ్క్లిఫ్ లైన్ ఇండియాకి చైనాకి లేదు. ఇక్కడ ఏముంది, మెక్మోహన్ లేక మోహన్ లైన్ ఉందన్నమాట. ఓకే, 16వ క్వశ్చన్, 16వది. విత్ విచ్ ఎకనామిక్ వాల్యుయేషన్ ఇన్ ఇండియా ఎంఎస్ స్వామినాథన్ ఈజ్ అసోసియేటెడ్. మనకి ఎక్కువగా మీరు గమనించినట్లయితే ఎంఎస్ స్వామినాథన్ గురించి క్వశ్చన్లు ఎక్కువ, ఇంకా వర్గీస్ కురియన్, కురియన్ పైన క్వశ్చన్లు ఎక్కువ. గ్రీన్ రివల్యూషన్ ఇవ్వండి. మొత్తం మనకి 16 క్వశ్చన్లు వచ్చినాయి. మొత్తం మనకి 133 సీట్స్లో మనకి 16 క్వశ్చన్లు అయితే రావటం జరిగింది. మనకి అగ్రికల్చర్ రివల్యూషన్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆల్రెడీ 133 సిరీస్ని అయితే స్టార్ట్ చేశాము. అలాగే ఆర్ఆర్పి ఎన్టీపీసీకే కాదు, మీరు రైల్వేలో ఏ ఎగ్జామ్కి వెళ్ళినా, ఏ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినా, ఇక్కడ మనం టైటిల్ ఎన్టీపీసీ అని పెట్టాము కానీ రైల్వే అనేది ఆల్ ఇన్ వన్ కామన్. మీకు క్వశ్చన్ చెప్పిన మీరు ఏ జోన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినా, ఏ జోన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినా, అలాగే మెడికల్కి వెళ్ళినా, ప్రతి ఒక్కటి కూడా సేమ్గా ఉండేది. మీరు ఏ జోన్కి వెళ్ళినా కానీ సేమ్గా ఉండేది. కాబట్టి మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది ప్రతి ఒక్కటి కూడా మీకు ప్రూఫ్లు చూపించి, ప్రతి ప్రూఫ్ కూడా చూపించి చెప్తాను. ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఈ వీడియో తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో అనేది ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్లేలిస్ట్ ఉంది, ఇదిగోండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ కనపడతాయి అన్నమాట. ఓకే, వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. నెక్స్ట్, అలాగే ఎవరైతే సైట్ కొంచెం ఇబ్బంది పడుతున్నారో, అంటే ఇప్పుడు సపోజ్ కొంతమందికి A2 ఉంది కానీ మీరు ఎగ్జామ్కి వెళ్ళే టైంలో డౌట్ అన్నమాట, ఆ డౌట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ వీడియోస్ చూసి మీ సైట్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడే చూడటం వల్ల మీరు A2 మెడికల్ని కాపాడుకోగలుగుతారు. ఎగ్జామ్ టైం దాకా మీకు A2 ఉండొచ్చు, లేదా A3కి వెళ్ళిపోవచ్చు. కొంతమంది A3 వస్తారు, A3 వచ్చేవాళ్ళు కొంచెం కష్టపడితే A2కి వెళ్ళిపోవచ్చు కనుక ఫాలో అవుతే. కాబట్టి ఈ వీడియో కూడా చూడండి. అలాగే మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి, అది ఎన్టీపీసీకి అనే కాదు దేనికైనా, ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికెట్టు, మనకి రైల్వే ఫార్మేట్లో ఎలా ఫిలప్ చేయాలి, రిజల్యూషన్ నెంబర్ అంటే ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పాము రీసెంట్ వీడియోస్. మనకి రీసెంట్ వీడియోస్లోనే వీడియో చూడండి. ఆర్ఫీ ఆఫ్ ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ బై నాని ఆర్ఆర్పి ఎన్టీపీసీ అని చేశాను. ఈ వీడియో మీరు రైల్వేకి ఏ పర్సన్ అయినా కానీ చూడవచ్చు. అంటే గ్రూప్ డి అయినా, మీరు ఎన్టీపీసీ అయినా, ఆర్ఫీఎఫ్ అయినా, టెక్నీషియన్ అయినా, ఏదైనా జేఈ అయినా, మీరు ఏదైనా సరే ఆ వీడియో కనుక చూస్తే ఓబీసీ వాళ్ళు మీకు క్లారిటీ వచ్చింది. రిజర్వేషన్ నెంబర్ అంటే డేట్ అంటే ఏంది, రైల్వేలో ఎలా తీసుకోవాలి, ఓన్లీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉపయోగపడుద్ది ఫార్మెట్ అనేది. మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనకి అప్లికేషన్ నెంబర్. మీరు ఈ వీడియో చూడండి, వీడియో చూస్తే నేను అందులో మీకు ప్రతి డౌట్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇక్కడ 18 నిమిషాలు ఉంది వీడియో, 18 నిమిషాలు ఉందంటే బాగా ఎక్స్ప్లెనేషన్ చేశాను, మీరు ఆలోచించుకో. అలాగే స్టేషన్ మాస్టర్ మెడికల్ ఎగ్జాము తెలుగులో ఇంటర్వ్యూ తీసుకున్నాము, మరి ఫిట్టా అన్ఫిట్టా ఎలాగా ఎలా చెప్తారు మనకు తెలిసిందా లేదా. ఓకేనా, ఈ వీడియో అయితే చూడండి. నెక్స్ట్, ఇది ఎక్సర్వీస్ మ్యాన్కి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జాము. ఎక్సర్వీస్ మ్యాన్లు ఎవరైతే చూస్తున్నారో సార్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూడండి. ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ కింద లింక్ అయితే ఉంటే ఏదైనా కావాలనుకుంటే మా ఛానల్ని ఎప్పుడు అనుకుంటే ఫ్రెండ్స్, బాయ్.